మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పుంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేటివి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి, ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి 1st చాప్టర్ శిశు వికాసము, 2nd వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ వీడియోస్లో నుంచి మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. నెక్స్ట్ మనకి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, సోషియో కల్చరల్ థియరీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది ఎవరంటే లైవ్ వైగార్స్కి. దీన్నే మనము వ్యవస్థాపక సిద్ధాంతం అని కూడా అంటామండి, నిర్మాణాత్మక సిద్ధాంతం. అంటే మనకి ఇది ఏదా ఈ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది ఏ వాదాన్ని బేస్ చేసుకొని రావడం జరిగింది అంటే నిర్మాణాత్మక వాదం. దీన్నే మనము వ్యవస్థాపక వాదం అని కూడా అంటాం. నిర్మాణాత్మక వాదాన్ని బేస్ చేసుకుని వచ్చిందే మనకు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగార్స్కి గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుంది అనే ప్రవర్తనవాదుల వాదాన్ని వ్యతిరేకించి, వీళ్ళందరూ ఉద్దీపన ప్రతిస్పందన గురించి చెప్పింది ఎవరు, ఫస్ట్ మేము చూసుకున్నాం కదా, ఇవాన్ పావ్లవ్ ఓకే, బిఎఫ్ స్కిన్నరు, థారన్ డైక్, వీళ్ళందరూ మనకేం చెప్పారు, ఉద్దీపన ప్రతిస్పందనలు ఆధారంగా చేసుకునే ఎన్నో సిద్ధాంతాలు మనం చూసుకున్నాం పైన. సో ఈ ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు, ప్రవర్తనవాదులు. వీళ్ళనే మనం సంసర్గవాదులు అని అంటాం. వీళ్ళని వ్యతిరేకించి ఈయన ఏం చెప్పాడంటే వైగార్స్కి గారు, వాటి వల్ల కాదు జరిగేది, అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. పియాజే మరియు వైగార్స్కి ఇద్దరూ మనకు నిర్మాణాత్మకవాదులుగానే చెప్పచ్చు. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పింది ఎవరంటే పియాజే మరియు వైగార్స్కి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, వైగార్స్కిదైతే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంగా చెప్పచ్చు. పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుత అనుభవాలతో నూతన విషయం సృష్టించుకుంటారు, దాని ద్వారా వాళ్ళలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్తారనమాట ఈ వైగార్స్కి గారు. వీళ్ళంతా అంటే తమంతట తాము ఎంతో కొంత జ్ఞానం, పూర్వజ్ఞానం ఉంటుంది, దాని ద్వారానే ఈ కొత్త జ్ఞానానికి వీడు చేసుకోవడం అనేది జరుగుతుంది బదిలీ అని చెప్పి చెప్తారు. జ్ఞాన నిర్మాణంలో ఆలోచనలు, పూర్వ భావనలు అనేటివి కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్తాడు. దానికి సంబంధించి పూర్వజ్ఞానము, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటేనే దీనికి కొత్త జ్ఞానం నేర్చుకోగలుగుతాడు అని. వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక ప్రతిచర్యలు అవసరం అని చెప్పి తేల్చాడు. అందుకే మనకు పేరులోనే మనకు సోషియో కల్చర్ థియరీ అన్నాడు. వ్యక్తి వికాసం చెందాలంటే కంపల్సరీ సాంఘికంగా మన సమాజంలో ప్రతిచర్యలు అనేవి జరపాలి, అప్పుడే మనము ఎంతో కొంత డెవలప్ అనేది అవుతామన్నమాట, కొత్త విషయాలు నేర్చుకుంటాం. వికాస సామీప్య మండలం, ఇది మనకు ఒకటి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ZPD అంటే ఏమిటి అని కూడా అడుగుతారు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD వికాస సామీప్య నియమము. సపోజ్ ప్రస్తుతం చూసినట్టయితే ఒక విషయం ఏదైనా తీసుకున్నట్టయితే నీకు దాని గురించి కొంత జ్ఞానం మాత్రమే తెలుసు, ఓకేనా. సంథింగ్ మనము ఇతరుల హెల్ప్తో మనము ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నాం ఒక విషయానికి సంబంధించి, ఓకే. ఒక విషయానికి సంబంధించి నీకు ముందు రోంత జ్ఞానమే తెలుసండి. సంథింగ్ మనము పక్కన నాకన్నా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోవడము, నా టీచర్స్ని అడిగి కనుక్కోవడము, వీళ్ళ ద్వారా నేను ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, ఓకేనా. అంటే ముందు తెలిసింది నీకు కొంచెమే, తర్వాత నువ్వు వాళ్ళతో డిస్కషన్ చేయడం ద్వారా ఏమైంది, ఇంకా ఎక్కువ జ్ఞానం తెలిసింది. ముందు ఏమీ తెలియలేదు నీ దగ్గర, మా తర్వాత తెలిసిందనమాట. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సే అంటే ఏమైతే నేర్చుకున్నావో మధ్యలో, ముందు ఏమీ తెలియని స్థితికి ఉన్నావు, తర్వాత తెలిసిన స్థితికి ఉన్నావు, ఆ రెండింటి మధ్య డిఫరెన్సే ఏమవుతుందంటే ZPD అవుతుంది, వికాస సామీప్య మండలము. అంటే జోన్ ఆఫ్ ప్రాజమల్ డెవలప్మెంట్, నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకోవడానికి. ఇదేమో నీకు నేర్చుకుంది, పూర్తిగా నేర్చుకోవడం అంటే ఇది మొత్తం తెలుసుండాల, వీటి మధ్య గల అంతరాన్నే మనము వికాస సామీప్య నియమము, జోన్ ఆఫ్ ప్రాజమల్ డెవలప్మెంట్ అని అంటాం.
ప్రస్తుతం నీకు సహస సంఖ్యలు మాత్రమే తెలుసు అండి, దాని కాకుండా సంఖ్యాభావనలు మొత్తం నేర్చుకోవాలి. ఓకేనా? అంటే ఆ నేర్చుకోవడానికి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానానికి వారు నేర్చుకున్నటువంటి ఇతరుల హెల్ప్తో నేర్చుకున్నటువంటి దానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటామంటే వికాస స్వామిప్య నియమము. ఎగ్జాంపుల్ ఇలా అడుగుతారు, సంఖ్యాభావనలు పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలు మాత్రమే నేర్చుకున్న ప్రస్తుత పరిస్థితి తెలియజేసే వైగాస్కీ భావన, జోన్ ఆఫ్ ప్రాజ్మల్ డెవలప్మెంట్. ఓకేనా? ఇది ఈ జోన్ ఆఫ్ ప్రాజ్మల్ డెవలప్మెంట్ అంటే నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకున్న దానికి ఉన్నటువంటి డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు, అంతరంగా చెప్పుకుంటాం. ఈ పూర్తిగా నేర్చుకోవడానికి నీకు యూజ్ అవుతారు ఎంతమంది అంటే ఎవరు యూజ్ అవుతారు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో అమ్మ నాయన అయినా కావచ్చు, సమాజంలోని పీర్ గ్రూప్స్ అంటాం, మన సమ వయస్కులైనా కావచ్చు, నీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అంటాం, MKOs అంటామండి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, నీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. ఈ MKOs ద్వారా అయినా నువ్వు నేర్చుకోవచ్చు, నీ టీచర్స్ని అడిగైనా నేర్చుకోవచ్చు, నీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడిగైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వీళ్ళనే ఏమంటామంటే మనకి ఇక్కడ స్కఫోల్డింగ్ అంటాం, అంటే మనకు సహాయ సహకారాలు ఎవరైతే అందిస్తారో వాళ్ళని మనం ఇక్కడ స్కఫోల్డింగ్ అంటాం, అంటే మనకు సహాయ సహకారాలు అందించడము. ఆ పర్సన్స్ని ఏమంటామంటే MKOs అంటామండి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అని అంటాము. టీచర్ అయినా కావచ్చు, పీర్ గ్రూప్ అయినా కావచ్చు, మన ఫ్రెండ్ అయినా, మనకన్నా ఎక్కువ ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఓకేనా, మన పేరెంట్స్ అయినా కావచ్చు, చదువుకున్నటువంటి పేరెంట్స్, పిల్లలు చెప్తారు కదా అర్థమయ్యేటట్టు, వాళ్ళైనా కావచ్చు, కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి స్టాఫ్ అయినా అంటే వాళ్ళు చెప్తారు కదా లెక్చర్స్, వాళ్ళైనా కావచ్చు, ఇలాగ మనకి ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ మనం MKOs అంటాము. ఇలాగ సహాయ సహకారాలు అందించడమే ఎక్కువ జ్ఞానం తెచ్చుకోవడానికి మనకు యూజ్ అయ్యేదే మనకి స్కఫోల్డింగ్ అని చెప్తాం. సహాయ సహకారాలు అందించడము, స్కఫోల్డింగ్, SCOFOLDING. ఓకే, స్కఫోల్డింగ్. ఈ వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని క్లోజ్ చేయడానికి మనకు సహకారాన్ని అందించేదే స్కఫోల్డింగ్. సంఖ్యాభావనలు పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలు మాత్రమే నేర్చుకున్నాడండి, ఆ స్థితిలో మిగతా సంఖ్యాభావనలు నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే అభ్యసన కృత్యాలు ఈ భావన పరిధిలోకి వస్తాయి. చెప్పాను కదా ఈ పర్సన్ ఏమవుతాడు, MKO అవుతాడు, అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అనేటువంటిది అవుతుంది. ఉపాధ్యాయుడు పర్సన్ అండి. ఇక్కడ ఈయన అందించేటువంటి అభ్యసన కృత్యం ఏమవుతుంది, స్కఫోల్డింగ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ పర్సను స్కఫోల్డింగ్ ఒకటే కాదు, పర్సన్ ఏమవుతాడు, MKOs అవుతారు. MKO ఉపాధ్యాయుడు కావచ్చు, నీ పీర్ గ్రూప్ హై నాలెడ్జ్ కలిగిన వాళ్ళైనా ఎవరైనా కావచ్చు, ఇతను మనకు MKO అవుతాడు. ఇతను అందించేటువంటి పద్ధతి ఉంటుంది కదా, అభ్యసన కృత్యం ఇస్తాడు, ఈ కృత్యం చేస్తే నీకు బాగా అర్థమవుతుందిరా అని చెప్తాడు. సో ఆ అభ్యసన కృత్యం ఏమవుతుంది, స్కఫోల్డింగ్ అవుతుంది. ఎందుకు, అది నేర్చుకోవడానికి నీకు సహాయ సహకారం అందించిందనమాట, ఇది స్కఫోల్డింగ్ అవుతుంది. ఇది దీంట్లో మనకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్, సామాజిక సాధనాలు, సమాచార సాధనాల వల్ల వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదన్నా మన క్లాస్ ఏదన్నా డౌట్ వచ్చిందంటే డైరెక్ట్ పోయి యూట్యూబ్లో కొడతామన్నమాట, అంటే ఇలా సోషల్ మీడియా యూజ్ చేస్తాం, సామాజిక సాధనాలు యూజ్ చేయడము, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మనము ఈ గ్యాప్ అనేది తగ్గించుకొని ఇంకా ఎక్కువ హై ఇంటెలిజెంట్గా అయ్యామంటే కనుక దాన్నే మనం సోషల్ స్కఫోల్డింగ్ అంటామన్నమాట. ఓకేనా? అంటే మనం ఇక్కడ సోషల్ మీడియాని వాడుకుంటున్నాం కాబట్టి సోషల్ స్కఫోల్డింగ్. ఈ సోషల్ స్కఫోల్డింగ్ మనకు తెలియజేసింది ఎవరు అంటే వైగాట్స్కీ అని చెప్పచ్చు. ఇది వైగాట్స్కీ సిద్ధాంతమే కదా. అలా కాకుండా ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ ఉందండి. ఈ భావనను ఉపయోగించింది ఎవరు ఫస్ట్ అంటే బ్రూనర్. సోషల్ స్కఫోల్డింగ్ అయితే వైగాట్స్కీ, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అయితే బ్రూనర్ గారు అని చెప్పి చెప్పచ్చు. వైగాట్స్కీ ప్రకారం శిశువుకు మార్గదర్శుడిగా తోడ్పడేవారు ఎవరు అంటే శిక్షణ పొందిన సమవయస్కులు. చెప్పాను కదా ఇక్కడ MKOs ఎవరుగా యూజ్ అవుతారు అంటే శిక్షణ పొందినటువంటి సమవయస్కులు, అంటే వాళ్ళకి ఎక్కువ దాంట్లో నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట, ట్రైనింగ్ అనేది పొందింటారు వాళ్ళు, శిక్షణ పొందిన వయోజనులు. నీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అయినా హెల్ప్ చేశారు. ట్యూటర్ పాత్ర వహించే వయోజనులు అంటే ఒక టీచర్గా ట్యూషన్స్కి వెళ్తూ ఉంటాం చిన్నప్పుడు, మనము ట్యూషన్స్ వెళ్తాం కదా, ఆ ట్యూషన్ టీచర్ కూడా మనకు ఒక MKO అనేది అవుతారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ట్రైనింగ్ పొందినటువంటి టీచరు, అధిక జ్ఞానం కలిగిన ఇతరులు, అధిక జ్ఞానం మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాస్, ఇవి కూడా మనకు MKOs చెప్పుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్, ఇంకా ఏమైనా తెలియకుండా నువ్వు గూగుల్ ఎతకుతావు కదా, సో ఆ గూగుల్ కూడా మనకి MKOs చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు వైగాట్స్కి సంబంధించి. ఈయనే మనకు రెండు రకాల బోధనా పద్ధతులు చెప్పాడు, పరస్పర బోధన, భాగస్వామ్య బోధన. వీటి ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడు
ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటాడు ఈ బోధన యూజ్ చేసుకొని. పరస్పర బోధన అంటే ఏంటంటే, ఇద్దరు లేదా నలుగురు విద్యార్థులతో సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడాన్ని మనం పరస్పర బోధన అంటాం. ఇక్కడ ఇద్దరు ఉంటారండి, ఇద్దరు లేదా నలుగురు ఒకరి తర్వాత ఒకరు డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రశ్నించడం చూడొచ్చు, సంక్షిప్తీకరించడము, సృష్టించడము, ఊహించడము, ప్రవృత్తీకరించడం అంటే ఊహించడం అనేది. ఓకే, పరస్పర బోధన ద్వారా ఈ జెడ్పీడీని సృష్టించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉండేదే భాగస్వామ్య బోధన. ఇక్కడ ఎలా ఉంటుందంటే, విద్యార్థులని చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి అందరినీ చర్చించడము ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇదే మనకు భాగస్వామ్య బోధన. మనకు పేరులోనే ఉంది, భాగస్వామ్యం చేయడం అని. చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరుస్తాం అన్నమాట. సపోజ్ మనము క్లాస్ రూమ్స్లో గ్రూప్ డిస్కషన్స్ కానీ చర్చలు కానీ అంతా ఈ పద్ధతి కిందే వస్తుంది. వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి భాగస్వామ్య బోధన అనేది చాలా యూజ్ అవుతుంది. అసలు మనకు భాగస్వామ్య బోధన చూసి, ఇక వికాస సామీప్య మండలాన్ని సృష్టించడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే, పరస్పర బోధన దీన్ని సృష్టిస్తే జెడ్పీడీని, ఈ జెడ్పీడీని అధిగమించడానికి యూజ్ అయ్యేది ఏది అంటే భాగస్వామ్య బోధన. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, ఒక పిల్లవాడికి డౌట్ వస్తే మిగతా పిల్లవాళ్ళలో ఆ డౌట్ అనేది క్లియర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అలా చర్చించడం ద్వారా, ఇతరులతో చర్చించడము, వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో కలిసి ఆలోచించడము, ఇద్దరికిద్దరు ప్రశ్నించుకోవడము, భావనలను వాళ్ళు వ్యక్తపరచడం, అంటే నాకు ఈ డౌట్ ఉంది నువ్వు చెప్పరా అంటే మన ఫ్రెండ్స్ని ఈజీగా అడగగలుగుతాం మనం. సో అలా వ్యక్తీకరించుకోవడము, ఇతరులతో ప్రతిచర్యను ఉండడము, అంటే వారు చెప్పింది విని మనం అర్థం చేసుకోవడము, ఇదంతా మనకు భాగస్వామ్య బోధన అనేది అవుతుంది. ప్రాజెక్ట్ పద్ధతి కూడా వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి యూజ్ అవుతుంది. అంటే ఆ అంతరాన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ పద్ధతి అనేది కూడా. ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్ చెందుతావు కదా, ప్రాజెక్ట్ ఒకటి ఇస్తావు ఒక సంబంధించి, దానికి సంబంధించి నువ్వు పరిసరాల్లో వెతకుతావు అనమాట, అప్పుడు నువ్వు రియల్ ఎక్స్పీరియన్స్ చెందుతావు కాబట్టి నీకు బాగా గుర్తుంటుంది, బాగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ మనకు జెడ్పీడీని సృష్టించేది ఏది అంటే పరస్పర బోధన. ఎందుకంటే ఇద్దరికిద్దరు మాట్లాడుకోవడం వల్ల ఇద్దరికీ ఒకటే డౌట్ వస్తే వాళ్ళకు అంతరం ఎక్కువ అయిపోతుంది, నువ్వేమి ఇది అంటున్నావు ఇక్కడేమో ఇది ఉంది అని సంథింగ్. అలాగా మనకు జెడ్పీడీని సృష్టించేది పరస్పర బోధన అయితే, జెడ్పీడీని అధిగమించడానికి యూజ్ అయ్యేది భాగస్వామ్య బోధన. ఓకే, ఇది. నెక్స్ట్ మనకి భాష గురించి ఇచ్చారండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బిట్ అనేది రావడం జరిగింది, వ్యక్తిగత భాష గురించి బిట్ అనేది వచ్చింది లాస్ట్ టైం కూడా. ఇదంతా ఇంకా మనకు వైకాస్కి ఇదే భాషకు సంబంధించి చూద్దాము. పిల్లల జ్ఞాన నిర్మాణంలో భాష అనేది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పి వైకాస్కి గారు తెలపడం జరిగింది. వైకాస్కి ప్రకారము భాష నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే కారకాలు ఏవి అంటే సామాజిక పరిసరాలు. సపోజ్ చూడండి, కొంతమంది పిల్లవాళ్ళు మన ఇళ్లలో ఏ భాష మాట్లాడుతున్నామో పిల్లవాళ్ళకి అదే వస్తుంది. ప్లస్ చుట్టుపక్కల అందరూ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఒక్క తెలుగు వాళ్ళు అయితే పక్కన వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు కూడా హిందీ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళ భాష వచ్చేస్తుంది. సో భాష నిర్మాణం జరగడానికి ముఖ్య పాత్ర వహించేది ఏది అంటే సామాజిక పరిసరాలు. నీ ఇంట్లో ఏ విధంగా ఉంది, నీ చుట్టుపక్కల ఎంతమంది ఎవరెవరు ఉన్నారు, నువ్వు అమెరికాలో పెరిగితే నీకు ఇంగ్లీష్ వస్తుంది. సో ఆ విధంగా సామాజిక పరిసరాలు అనేవి ప్రభావితం చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. భాష నిర్మాణం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పి వైగాస్కి తెలపడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, చూడాలి. ఓకే, శిశువు బిగ్గరగా మాట్లాడము, తనలో తాను మార్గదర్శకాన్ని వహించుకోవడానికి ఉపయోగించిన భాషే స్వీయ నిర్దేశిత భాష. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆత్మ నిర్దేశిక భాష అని కూడా అంటాం, స్వీయ నిర్దేశిత భాష అంటాం. వ్యక్తిగత భాష దీన్నే మనం ప్రైవేట్ స్పీచ్, చాలాసార్లు అడిగారు ప్రైవేట్ స్పీచ్, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అంటే వాడంతటి వాడే నిర్దేశం చేసుకుంటాడు కదా. సో సెల్ఫ్ అంటే స్వీయ, డైరెక్ట్ అంటే నిర్దేశించుకోవడం, స్పీచ్ అంటే భాష. స్వీయ నిర్దేశిత భాష, ఆత్మ నిర్దేశిత భాష, వ్యక్తిగత భాష, ప్రైవేట్ స్పీచ్, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటాము. అంటే ఏంటి, బిగ్గరగానే మాట్లాడతాడండి, తనకు తాను అనుకుంటూ ఉంటాడు ఓహో ఇది ఇలా చేస్తే వస్తుంది. మనకి మనం కూడా ఇప్పుడు కూడా మనము యూజ్ చేసుకుంటూ ఉంటాం, ఎవరు లేనప్పుడు అయితే, ఎవరు లేనప్పుడు అనుకుంటేనే అనుకుంటాం అన్నమాట. ఓకే, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాము, కొంచెం పైకి మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు ఇలా చేస్తే ఇది చదివినాక ఇది చదువుతాను, ఇది చదివిన తర్వాత ఇది చదువుతాను, ఓకే ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఈ టాపిక్ కంప్లీట్ చేసుకుంటాను, ఈ విధంగా మనం కూడా యూజ్ చేస్తాం అప్పుడప్పుడు. ఇప్పుడు ఎవరు లేనప్పుడు యూజ్ చేస్తాం, అందరు ఉన్నప్పుడు యూజ్ చేయము. ఇలాగ పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియదు అనమాట పక్కన వాళ్ళు నా మాట వింటారు అనేది, అంత జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఏజ్ కూడా ఇచ్చారు చూడండి, ఏజ్ ఇప్పుడు 2 to 7 years, ఆ పిల్లవాళ్ళు ఏమీ ఆలోచించలేరనమాట. అంటే పక్కన వాళ్ళు నా మాట వింటారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ అనేది ఉండదు వాళ్ళల్లో. సో అందుకే ఏం చేస్తారు, బిగ్గరగా మాట్లాడుకుంటూ వాళ్ళను వాళ్ళే మార్గదర్శకం చేసుకుంటూ ఉంటారు, దాన్నే మనం వ్యక్తిగత భాష అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, వ్యక్తిగత భాష ఏ సంవత్సరాల మధ్య పిల్లలకి కనిపిస్తుంది అంటే, ఏజ్ 2
నుంచి 7 సంవత్సరాల మధ్య పిల్లవాళ్ళు మనం చూడవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ 7 ఇయర్స్ పైన ఇంకా మాట్లాడేది అంతర్భాషణం అన్నమాట, అంటే ఇన్నర్ స్పీచ్, అంటే ఇంకా మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు, మనసులో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా అంతర్భాషణం, ఇన్నర్ స్పీచ్ అంటాం. ఇది కూడా మనకు వైగాస్కిగా తెలిపారు. వ్యక్తిగత భాష అహం కేంద్రీకృత భాషగా ప్రాచాలక దశలో కనిపిస్తుందని జీన్ పియాజే గారు తెలపడం అయితే జరిగింది. ఈ వైగాస్కి గారి ప్రకారం అయితే 2 to 7 ఇయర్స్ కనిపిస్తుందని చెప్పారండి. అకార్డింగ్ టు పియాజే చూసుకున్నట్టయితే అహం కేంద్రీకృత భాష అని అంటాం వ్యక్తిగత భాష. అహం కేంద్రీకృత భాషగా మనకు ఏ దశలో చూస్తాము అంటే ప్రాచాలక దశ, 2 to 7 ఇయర్స్ మధ్యలో మనకు రావడం అనేది జరుగుతుంది. పియాజే గారి 2వ దశ అన్నమాట. 1వ దశ 0 to 2 కదా, 2వ దశ ఏంటంటే పూర్వ ప్రచాలక దశ ఉంది దీంట్లో. 3rd 1 అయితే ముహూర్త, 4th 1 అమూర్త. మనకు చెప్పింది అయితే 2nd దశలో మనకు కనిపిస్తుందని చెప్పి జీన్ పియాజే గారు చెప్పారు. ఈ 7 ఇయర్స్ పైన కనిపించేదంతా అంతర్భాష లేదా ఇన్నర్ స్పీచ్గా మనం చూసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మాత్రము. మానసిక ప్రక్రియలు చూద్దాం నెక్స్ట్. ఓకే, మెంటల్ ప్రాసెస్ చూసినట్టయితే వైగాస్కి మానసిక ప్రక్రియలు 2 రకాలుగా విభజించాడు. 1st 1 దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. ఈయన మనకు చూసినట్టయితే 2 రకాలండి. ఇది మనం పియాజేలో కూడా చెప్పుకుంటాము. ఈ స్కీమాటాలు ఏవైతే ఉన్నాయో ఇవి దిగువ స్థాయి మానసిక ప్రక్రియగా చెప్పుకుంటాము. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా ఆపరేషన్స్ని చెప్పుకుంటాం. ప్రచాలకాలు పియాజే ప్రకారం, పియాజేలో కూడా చూసుకుంటాం అన్నమాట. పియాజే యొక్క స్కీమాటాని వైగాస్కి ఏమని చెప్పారు అంటే ప్రాథమిక మానసిక ప్రక్రియలు లేదా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలుగా భావించడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్స్ని ఏ విధంగా, ప్రచాలకాలని వైగాస్కి ప్రకారం ఏ విధంగా భావించాడంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా భావించాడు. ఇది కూడా మనం వీడియో చేసుకుని ఉన్నాము ఆల్రెడీ. ఎక్స్ట్రా వీడియోస్ కూడా పెట్టున్నాం కదా, అందులో కూడా చూడండి. ఏమైనా బిట్స్ అకాడమీ బుక్లో లేనాటివన్నీ అక్కడ మీకు కవర్ అవుతాయి, ఇందులోనే ఉన్నాయి. జీవి పుట్టుకతో స్వతక సిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలే ఏమంటామంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలుగా చెప్తాము. 1st 9 స్కిమాట ఏది శిశువులో వచ్చేదంటే పీల్చడం అండి, పాలు తాగడం. పాలు తాగడం పిల్లవాడికి పుట్టాను ఒరే ఇలా తాగాలి నేర్పిస్తామా, లేదు కదా. అమ్మ దగ్గర పాలు తాగడం వాడు పుట్టుకతోనే ఆ సామర్థ్యం ఉంటుంది. దాన్ని మనం శిశువులో కనిపించేటువంటి మొదటి స్కిమాటాగా చెప్పుకుంటాం, పీల్చడము. ఓకే, పాలు తాగడము పుట్టుకతోనే స్వతక సిద్ధంగా వస్తాయన్నమాట దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు లేదా ప్రాథమిక మానసిక ప్రక్రియలు. పరిశీలించడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, ప్రశ్నించడము, తేడాలు చెప్పడము, తెలుసుకోవడము, ఇలాంటివన్నీ మనం దీని కిందకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దిగువ స్థాయి మానసిక ప్రక్రియల ఆధారంగానే సామాజిక పరిసరాలతో మనం పరస్పరం చర్య చేస్తూ ఉంటాం కదా ఇంకా పెరిగే కొద్దీ. దాని తర్వాత వచ్చేటివి మనకి ఏంటివంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనేటివి రావడం జరుగుతుంది. సంశ్లేషించడము, విశ్లేషించడము, వివేచనము, రీజనింగ్ ఆలోచించడము, క్రియేటివిటీ, మన ఆలోచనలు, ఇలా క్రియేటివిటీ సృజనాత్మకత ఆలోచన అంటే మనం క్రియేటివ్గా ఆలోచించడము, ఇలాంటివన్నీ మనకు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. 1st 1 మనకు పుట్టుకతోనే వచ్చేటివి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. సమాజ పరిసరాలతో మనం పరస్పరం చర్యను చేయడం వల్ల మనకి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, చూసుకోవాలి. సామాజిక పరిసరాలతో పరస్పర చర్య నొందడం వల్ల జ్ఞాన నిర్మాణం అనేది జరిగి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏర్పడతాయి చెప్పాను ఇప్పుడే. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు వ్యక్తులు దూకుడుగా ప్రవర్తించడాన్ని నియంత్రిస్తాయి అన్నమాట, స్వయం క్రమీకరణకు తోడ్పడతాయని తెలిపారు. ఈ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనేటివి నన్ను సమాజంతో లింకప్ అవుతూ ఉన్నప్పుడు ఏం తెలుపుతుంది, ఎదుటి వాళ్ళతో కొట్లాడకూడదు, ఎదుటి వాళ్ళతో ర్యాష్గా ఉండకూడదు, మంచిది కాదు సమాజంలో నిన్ను ఎలాగో చూస్తారు. సో అలాంటివన్నీ మనము అలవాటు చేసుకుంటాం కదా. దూకుడుగా ప్రవర్తించకూడదు అనేది నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, దూకుడుగా ప్రవర్తించడాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటావు అనమాట. అంటే వినయంగా విధేయంగా ఉంటావు అనమాట, స్వయం క్రమీకరణని నువ్వు అలవాటు చేసుకుంటావు అనమాట. ఇది మనకు సంబంధించి, దీంతో మనకి వైగాస్కి ఇది కంప్లీట్ అవుతుంది. ఇదండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్కాఫోల్డింగ్ ప్లస్ ఈ ZPD అంటే MKOs అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో చూడండి, మీకు చాలా ఈజీగా చెప్పడం జరిగింది. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన PDFs ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేటివి మీకు వచ్చేస్తాయి.
కేవలం 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి, ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ వీడియోస్లో నుంచి మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. కోర్సెస్ గురించి మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని. 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది, ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, థర్డ్ నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము, ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.